హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో, అది మన స్టైల్ ఎలా చేసుకోవాలో మీకు చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ముందుగా అయితే తక్కాలి, ఎర్రగడ్డ, ఎన్ని క్యారెట్ ఎన్ని తరుగు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బాస్మతి రైస్ అయితే 2 గ్లాసులు తీసుకున్నాను నేను. ఈ కడిగి పెట్టుకొని ఉడకబెట్టుకునేద్దాం ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, ధనియాల పొడి, మిరియాల పొడి, నూరు, పువ్వు బాగా వేయించుకునేద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్, అన్నం చూద్దాం. ఇప్పుడు అన్నం మరీ మెత్తగా ఉడకబెట్టుకోకుంటే లైట్గా ఉడకబెట్టుకున్నాము. తిల్లిలు గుణంలో వడగట్టుకున్నాం. అవైతే వడగట్టి పెట్టుకునేసాను ఫ్రెండ్స్. సౌరేసి ఆవాలు వేసుకున్నాను. ఎర్రగడ్డ ఫ్రెండ్స్, 1 రవ్వ పట్ట, 1 రవ్వ లవంగాలు, క్యారెట్ ఫ్రెండ్స్, ఎగిపోయినాయి కదా ఫ్రెండ్స్, తక్కాలి, మిరప్పొడి ఫ్రెండ్స్, చెప్పినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నంలో పోసుకున్నాను కదా, ఎగ్ కూడా వేసుకున్నాం, పువ్వు వేసుకున్నాం, కలబెట్టుకునేద్దాం. చూసారు ఫ్రెండ్స్, ఎగ్ రైస్ తయారైపోయింది. కొద్దిగా సాస్ వేసుకొని కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. థమ్స్ అప్ తాగుతా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.